తప్పుపడతలేదు కానీ నువ్వు పని చేస్తున్నటువంటి విధానం ఎట్లుంది అనేది ఆలోచించుకోవాలి ఎక్కడ పని చేయాలి మనం జనంతో కలిసి పని చేయాలి జనం కష్టాల్లో మనం ఒకడికి ఉండాలి అరే పిల్లగాడు ఏం లేనప్పుడే లీడర్ గానప్పుడే సర్పంచ్ గానప్పుడే ఎంపీటీసీ గానప్పుడే మా కష్టాల్లో ఒకడిగా నిల్చుంటున్నాడు రేపు పిల్లగాడిని సర్పంచ్ ఎంపీటీసీ చేస్తే మా ఊరు బాగుపడుతుంది మా వార్డు బాగుపడుతుంది మా అసెంబ్లీ బాగుపడుతుంది అని చెప్పి ప్రజలు ఆలోచించాలంటే బీర్లోంచుడు బిర్యానీ లోంచుడు కుల సంఘాలకు అండలించుడు పేరు చివరిన కులాల పేరు పెట్టుకుని రాజకీయం చేసుడు కాదు ఏం చేయాలి అంత్యోదయ కాన్సెప్ట్ కోసం పనిచేయడం నేర్చుకోవాలి మీరు ఊర్లోకి పోయిన తర్వాత మీ వార్డులో మీ ఊర్లో మీ మండలంలో ఉజ్వల సిలిండర్ పథకం కింద పేర్లు ఎవరెవరికి ఉజ్వల సిలిండర్ ఇచ్చినాం వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు రాయాలి మీరు రాస్తారా రెండోది ఎంతమందికి బాత్రూమ్లు వచ్చినాయి వాళ్ళ పేర్లు ఆ కుటుంబ యజమాని పేరు ఫోన్ నెంబర్ రాయాలి రాస్తారా రాయాలి తర్వాత ఏం చేయాలి ప్రధానమంత్రి గారు రైతుల కోసం చంద్రశేఖర్ రావు గారు నాకు కాదు చంద్రశేఖర్ రావు గారు రైతులకి ఒక పథకాన్ని పెట్టిండు ఆ పథకాన్ని నరేంద్ర మోడీ గారు కాపీ కొట్టిండు అని చెప్తారు ఏం పథకం అది ఏంటది కేసీఆర్ గారు పెట్టిన పథకం పేరేంది రైతు బంధు ప్రధానమంత్రి గారు పెట్టిన పథకం పేరేంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి पीएम किसान सम्मान निधि की एवरी मन एन एकर 5 एकर्स बिलो मन केसीआर गवसमोड़ 100 एकरा फाम हाउस डीजीपी एमपील की एमएलए की బాగా బ్లాక్ మనీ ఉండి దాన్ని వైట్ చేసుకోవడానికి అడ్డదారిలో భూములు కొట్టుకొని వారి భూమి ఏడుందో వారికి తెలవనోడికి అది రాళ్ళ రప్పల కొండల గుడ్డల కూడా తెలవనోడికి వ్యవసాయం అంటే తెలవనోడికి కేసీఆర్ గారు రైతు బంధిస్తారు ఏది కరెక్ట్ 5 ఎకరాల లోపున నిజంగా ఎవరైతే వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారో ఆ కుటుంబాలను ఆదుకోవడం బాగుంటుందా చంద్రశేఖర్ రావు గారి లాగా ఫామ్ హౌస్ మెయింటైన్ చేసేటువంటి పెద్ద పెద్ద నాయకులకి దొరలకి ఇతరులకి ఇస్తే బాగుంటుందా ఒకసారి ఆలోచించాలి మనం ఈ వార్త రేపు మీడియాలో రాగానే చెప్తారు రఘునందన్ రావు రైతు బంధును వ్యతిరేకిస్తున్నాడు దుబ్బాకలో ఉన్న రైతులారా ఆయన దిష్టిబొమ్మ దగ్గర చేయండి అంటాడు వాడు వచ్చి మనం రైతు బంధును వ్యతిరేకిస్తలేము మనం రైతు బంధుని స్వాగతిస్తూనే దాన్ని ఆచరణలో పెడుతున్నప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం 50 ఎకరాలు ఉన్నవాడికి రైతు బంధు ఇస్తేంది ఇవ్వకపోతే 50 ఎకరాలు వ్యవసాయం చేసే కెపాసిటీ ఉండి 4 ట్రాక్టర్లు 2 జేసీబీలు ఉన్న రైతుకి మనం రైతు బంధు ఇచ్చినా ఇవ్వకుండా రైతు తన వ్యవసాయాన్ని కొనసాగించుకుంటాడు 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నటువంటి ఒక పేద చిన్న సన్నకారు రైతుకి మనం ఇచ్చే 2000 4000 6000 రూపాయలు తాను చేసేటువంటి వ్యవసాయంలో కొంచెం లాభోడికో పెట్టుబడికో ఉపయోగపడితే ఆ రైతు ఆశీస్సులు మెండుగా ప్రభుత్వానికి ఉంటాయి అందుకనే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో సుమారు 60 కోట్ల మంది ప్రజలకి 60 కోట్ల మంది రైతులు వారి కుటుంబ సభ్యులు కలిపి ఈ రకమైనటువంటి లాభం కలిగేటువంటి పని చేస్తూ ఉంటారు యు సీ ద డిఫరెన్స్ బిట్వీన్ కేసీఆర్స్ గవర్నెన్స్ అండ్ నరేంద్ర మోడీస్ గవర్నెన్స్ ఈ రెండింటిని మీరు కంపేర్ చేసి చెప్పాలి నాకు వస్తున్నా కదా రైతు బంధు వస్తుంది కానీ నీకు వచ్చిన రైతు బంధును దేనికి వాడుకుంటున్నావు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవడం నేర్చుకోవాలి ఇట్లా ప్రతి చిన్న అంశాన్ని మీరు కంపేర్ చేయాలి అంకెనపల్లి ఊరికేళ్ళు ఆదిత్య వస్తాడు ఆయనకు లీడర్ కావాలని ఉంటుంది ఏం పని చేస్తాడంటే ఊర్లో ఎంతమందికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి వస్తుందంటే ఆదిత్యకు తెలియదు పవన్ కు కౌన్సిలర్ కావాలనే కోరిక ఉంటుంది ఎంతమందికి ఉజ్వల సిలిండర్లు వచ్చినాయో పవన్ వాటిలో పవన్ కి పేరు ఉండదు ఊరు ఉండదు ఫోన్ నెంబర్ ఉండదు ఎంతమందికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి వచ్చిందో ఆయనకు తెలియదు సంగారెడ్డిలో ఉంటే వ్యవసాయం చేయొద్దని ఏముండదు సంగారెడ్డిలో ఉండేటోళ్ళు కూడా వ్యవసాయదారులు ఉంటారు స్వచ్ఛ భారత్ కింద వచ్చిన బాత్రూంలు ఎన్నో తెలియదు మనకి ఇవన్నీ తెలియాలా తెలిస్తే ఆ లబ్ధిదారులందరినీ కలిసి వాళ్ళని ఒకసారి మీరు పోయి ఎలక్షన్ అప్పుడే తిరగడం కాకుండా మిగతా రోజులలో కూడా పోయి ఇవన్నీ నరేంద్ర మోడీ గారు మీకు ఇస్తున్నటువంటి పేదల సంక్షేమం కోసం వస్తున్నటువంటి పథకాలు అని చెప్పాలి దానివల్ల ఏం జరుగుతుంది మనమంతా ఒక రకమైనటువంటి ఫోబియాకు అలవాటైనాం ఎలక్షన్ అంటే కరెక్ట్ 4 రోజులనే చేయాలి పొద్దంత కష్టపడాలి డోర్ పోస్టులు అతికేయాలి జెండాలు కట్టాలి ర్యాలీలు తీయాలి ధూమ్ధామ్ లొలిపెట్టేసేయాలి అవసరమైతే పైసలు వంచాలి అవసరమైతే మందు వంచాలి గెలిచేయాలనేటువంటి మూడులోకి ఎలక్షన్స్ డ్రైవ్ చేస్తా ఉన్నాం ఇది బాధాకరమైనటువంటి విషయం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గుజరాత్ రాష్ట్రంలో ఎన్నిసార్లు గెలిచింది మనం ఎన్నోసారి గెలిచింది 7వ సారి గెలిచింది 7వ సారి మనం గెలిచిన సీట్లన్నీ 158 సీట్లు గెలిచినాం ఎన్ని సీట్లు ఉన్నాయి గుజరాత్ అసెంబ్లీలో 182 సీట్స్ ఉంటాయి 182లో 158 గెలిచినాం ఒక్కసారి గెలిస్తేనే మన ఎమ్మెల్యేల కన్నా ఈడుంటలేడు ఈడుంటుంది అవునా రెండోసారి గెలిస్తే వాడు గణనేవాడు మూడోసారి నాలుగోసారి గెలిస్తే మీ సంగారెడ్డి ఎమ్మెల్యేలే కదా యాడ గుంజుతారో యాడ తీస్తారో తెలియదు ఎప్పుడు గడ్డం పెంచుతారో ఎప్పుడు గడ్డం తీస్తారో తెలియదు ఎప్పుడు ఏ పార్టీలు ఉంటారో ఎప్పుడు ఏడిపోతారో కూడా తెలియదు కనబడ ప్రతి ముఖ్యమంత్రి పక్కన ఈయననే ఉంటుండే ఎక్కడికి మనమందరం జై తెలంగాణ అంటే ఆయన నై తెలంగాణ అని తిరిగినోడు నేను కాలం గసంటోళ్ళకే మంచి కలిసి వచ్చింది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది అట్లా దుర్మార్గులు కొంతమంది ఉంటారు కానీ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనం మంచితనం ద్వారా గెలవాలని కోరుకోవాలి నరేంద్ర మోడీ గారు 7వ సారి గుజరాత్ లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినా మధ్యప్రదేశ్లో 4 సార్లు వచ్చినా రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో కంటిన్యూస్ గా పార్టీ గెలుస్తూ వస్తుందంటే నాయకుడిని చూస్తే ఏ సీని మీద ఒక విశ్వాసం ఉంది అని చెప్పాలి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమన్ సింగ్ గారిని చూస్తే ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా చావల్ బాబా అని చెప్తారు ఆయన అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ రకంగా అయితే పేదోళ్ళకు బియ్యాన్ని ఇచ్చిందో అట్లే ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి గుత్తికోయలకి ఆదివాసీలకు గిరిజనులకి ఎవరికైతే వ్యవసాయ ఆధారంగా తమకి పంటలు పండుతలేనటువంటి పేద ప్రజలు గిరిజనులు అందానికి నోచుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా బియ్యాన్ని ఇస్తే ఆయన పేరే చావల్ బాబా అని పెట్టుకున్నారు వాళ్ళంతా అంటే వాళ్ళకి ఫ్రీగా బియ్యం ఇచ్చిండు చావల్ అంటే బియ్యం తెలుసు కదా చావల్ బాబా అనే పేరు తెచ్చుకున్నాడు అంతే గొప్పగా నక్సల్ వరకు అటాగా మారినటువంటి ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎర్ర జెండాను కాదని కాషాయం జెండాని రెపరెపలాడించిన నాయకుడు గవర్నీయులు రమన్ సింగ్ గారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే మీకు తెలుసు ఎవరు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మధ్యప్రదేశ్ లో మన అసెంబ్లీ ఎన్నికలై ఫలితాలు వచ్చినాయి 4 సంవత్సరాల క్రితం కొన్ని గెలుపుకి మనం 10-15 సీట్ల దూరంలో ఉన్నామని తెలిసింది సాయంత్రం కాగానే కాంపౌండ్ లో ఉన్న స్కూటర్ తీసుకొని వాళ్ళ మేడం దక్కించుకొని బాగా పెట్టుకొని బట్టలు చదువుకొని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఖాళీ చేసిపోయినారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రి కాన్వాయ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కాన్వాయ్ లో ఒక బొలోరో ఉంటుంది శివరాజ్ సింగ్ చౌహాన్ గారు బొలోరోలో తిరుగుతాడు ముంగట ఒక ఎస్ఐ కూర్చొని ఉంటాడు ఆయన పక్కన చీఫ్ సెక్రటరీ కూర్చొని ఉంటాడు వెనకాల 2 కానిస్టేబుల్ ఉంటారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు బొలోరోలో మధ్య సీట్ లో కూర్చొని ఉంటాడు ఆయన ఎస్కార్ట్ వెనక ముంగట ఒక 2-3 పోలీసులు ఉంటారు అంతే మన ముఖ్యమంత్రి గారు తిరిగే కారు పేరు ల్యాండ్ క్రూజర్ కారు ఖరీదు 4 కోట్లు బుల్లెట్ ప్రూఫ్ ఖరీదు 4 కోట్లు కాన్వాయ్లో 6 కార్లు ఉంటాయి 6 నాలుగు 24 కోట్లు సార్ కార్ల ఖరీదే 24 కోట్లు బాయ్ మొత్తం 5 గంటల కార్లు ఉంటాయి సార్ అంటే 125 కోట్లు ఖాళీ కార్ల కాన్వాయ్కే పోతాయి సార్కు రంగు నచ్చకపోతే నల్ల తెల్లగా వేస్తాడు తెల్లది నల్లగా చేస్తాడు పొద్దుగా పొద్దుపోటు మార్చేస్తూనే ఉంటాడు ఈసారి కార్ల మీద పెట్టేటువంటి ఖర్చే దగ్గర 250 కోట్లు చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కలగన్నాడు అన్ని ఊర్లలో పోవాలి ప్రజల కష్టం తెలుసుకోవాలన్నాడు కార్లలో పోతే కష్టం అవుతుంది నేను పోయేటప్పుడు అందరు నా ఎంకాల రావాలి ఆఫీసర్లు అని చెప్పి ఓ బస్సు కొనురు అన్నాడు ఉత్త బస్సు అయితే మళ్ళీ ఎవడన్నా రాజు బుల్లెట్ ప్రూఫ్ చేయించు అన్నాడు ఆ బస్సు ఖరీదు 5 కోట్లు కొన్ని 8 ఏళ్ళు అయింది ఇయర్కి 5,000 కిలోమీటర్లు తిరగలేదు బస్సు ఎంత 5 కోట్లు పెట్టుకుంటే సార్ అప్పుడప్పుడు అమాసకున్నాడు ఏడాది ఒకసారి బస్సులు వస్తాడు ఇప్పటిదాకా 8 ఏళ్లలో 5,000 కిలోమీటర్లు కూడా తిరగలేదు సార్ కొన్న బస్సు ఎంత కొన్నాడు 5 కోట్లు బొలెరో ఖరీదు ఎంత ఎక్కువ అంటే 10 లక్షలు 12 లక్షలు ఉంటుంది ఇక్కడ కూర్చున్న మా బీజేపీ నాయకులే ఎవరు బొలెరోలో తిరిగారు సగం 30 మంది ఇన్నోవాళ్ళు ఫార్చునర్లలో తిరుగుతారు అవునా నేను దాన్ని తప్పు పడతలేదు కానీ మన నాయకులు ఎట్లున్నారు మనం ఎట్లున్నది అనేది ఒకసారి తేడా ఆలోచించుకోవాలి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఓడిపోతే సాయంత్రం 5 గంటలకు రిజల్ట్ వస్తే 7 గంటలకి భార్య స్కూటర్ మీద ఎక్కించుకొని సూట్ కేసు బాగా అనేసి దాని మీద పెట్టుకొని వెళ్ళిపోయిన ముఖ్యమంత్రి మన దగ్గర ఎవరైనా ఉంటాడా ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీసులు కాల్ చేయమంటేనే కాల్ చేయగలుగుతారు ఇక దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గవర్నెన్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ అండ్ అదర్ పొలిటికల్ పార్టీస్ ఈ జంక్షన్ లో మనం ఎక్కడ ఉండాలి బీజేవైఎం నాయకులుగా బీజేవైఎం కార్యకర్తలుగా భావి భారత నిర్మాతలుగా భవిష్యత్ నాయకులుగా రేపు సంగారెడ్డి సిద్దిపేట దుబ్బాక ఎమ్మెల్యేలు కావాల్సినటువంటి మీరంతా ఎట్లుండాలి ఎట్లా మధ్యలో నేను గెలిచిన ఉటిగానే గెలవలేదు మీరంటే యువమోర్చే నాయకులు జీన్ పాయింట్లు రబ్బర్ షెప్పులే బాగా పనిచేసినాయి అక్కడ అడుగడుగున అధికార పార్టీ ఆగడాలను అరాచకాలను ఎక్కడికక్కడ అడ్డుకున్నది ఎవరు బీజేపీ నాయకులు అడ్డుకున్నారు పోలీసులతో కుస్తీ పట్టిరు కొట్లాడినరు ఒక దశలో అవసరమైతే కొట్టుకోనంటే కొట్టేసిరు కూడా పోలీసులు బయటికి చెప్పుకోలేదు ఇజ్జత్ పోతుందన్న బాధకి సో అంత తెలుగుతోటి కొట్లాడింది ఎవరంటే బీజేపీ నాయకులే ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా రగనని పోలీసు వాళ్ళు హింసిస్తున్నారు అనేటువంటి ఫీల్ ఒపీనియన్ వచ్చిన మరుక్షణం ఎక్కడ ఉన్నోళ్ళు కానీ మీ అదృష్టం అదే సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో చూసి ఎక్కడెక్కడి నుంచో పరిగెత్తుకొని వచ్చి కాపాడారు ఉత్తగనే గెలవలేదు దుబ్బాక అడిగిరే గెలిచినవా నిరంతరమైనటువంటి శ్రమ పట్టుదల ఒక ఓపిక జనం ఓట్లు వేయకున్నా గానీ అదే జనం కోసం కష్టపడాలనేటువంటి తపన గెలిపిస్తే ఈ నియోజకవర్గానికి ఏదో ఒక చేస్తాడనేటువంటి ఒక విశ్వాసాన్ని మనం ప్రజలలో కల్పించగలిగినాం కాబట్టి ప్రజలు దుబ్బాకలో గెలిపించారు। అట్లాంటి దుబ్బాకనే గెలిచినప్పుడు సంగారెడ్డిలో బీజేపీ గెలవదా? సంగారెడ్డిలో 20 ఏళ్ల క్రితం మున్సిపల్ కౌన్సిలర్ గెలిచిరు, మున్సిపల్ చైర్మన్ గెలిచింది భారతీయ జనతా పార్టీ, అవునా? గతంలో భారతీయ జనతా పార్టీ జెండా మీద కూడా ఒకసారి ఎమ్మెల్యేలు కూడా గెలిచిరు, మెదక్ ఎంపీ కూడా గెలిచినాం గతంలో, గెలిచినామా? మరి పూర్వ వైభవం రావాలా వద్దా? మనకి రావాలా? ఏం చేస్తే వస్తుంది? యువ మోర్చా నాయకులంతా ఈరోజు ప్రశిక్షణ శిబిరం తర్వాత నేనేం చేయాలి, నా ఊర్లో ఏం పని చేయాలి, నా బూత్లో ఏం పని చేయాలి, నా మండలంలో ఏం పని చేయాలి, దీన్ని మీరు ఒక క్రమ పద్ధతితోటి ఒక ఏడాదే ఉందనుకోండి. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వస్తే పోయినసారి అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడు వచ్చినాయంటే డిసెంబర్ 7, 2018లో జరిగిన ఎన్నికలు. మళ్ళీ ఎన్నికలు యాజ్ ఇట్ ఈజ్ గా ముఖ్యమంత్రి గారికి పొద్దుకో పొద్దుగాలను కలవడకపోతే ఆ జ్యోతిష్కుడో ఈ జ్యోతిష్కుడో వైద్యం చెప్పకపోతే మళ్ళా ఎన్నికలు డిసెంబర్ 20, 23లో వస్తాయి. అంటే ఎంత దూరం ఉందాం మనం ఎన్నికలకి? సంవత్సరం. సంవత్సరం అంటే ఎన్ని రోజులు? 365 రోజులు. మినిమం 20, 25 రోజులు పండుగలకు పోతాయి, పోతాయా? ఓ 15 రోజులు పెళ్లిలకు పోతాయి, దోస్తుల పెళ్లిలు, ఇంట్లో పెళ్లిలు అన్ని పోయినాయి. ఎన్ని పోయినాయి? మొత్తం 40 రోజులు పోయినాయి. 365లో 40 రోజులు పోతే మిగిలింది ఎంత? 325 రోజులు. లాస్ట్ నెల రోజులు ఏముంటాయి? నాకు బీఫామ్ వస్తుందా లేదా, మా నాయకుడికి వస్తుందా లేదా, ఇటురుకు అటురుకు. లాస్ట్ 30 రోజులు ఎలక్షన్ జాతర పోతుంది. ఎన్ని రోజులు పోయినాయి? మొత్తం 45 ప్లస్ 30 ఎన్ని పోయినాయి? 75 రోజులు పోయినాయి. మిగిలింది ఎంత మీకు? 290 రోజులు మిగిలినాయి. అంటే ఎన్ని నెలలు? దాదాపు 8 మంత్స్ టు 9 మంత్స్ మిగిలింది మీకు. ఏం చేయాలి? జనవరిలో మనం ఏం చేయాలి? ఫిబ్రవరిలో ఏం చేయాలి? ఒకవేళ మేలో కర్ణాటకతో ఎలక్షన్స్ వచ్చేదంటే ఏం చేయాలి? మీరు ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ముగ్గురు జిల్లా యువమోర్చా అధ్యక్షులు కూడా నా అప్పీల్ అదే, మీరు చాలా నిజాయితీగా క్యాలెండర్ ఫర్ ద నెక్స్ట్ 1 year ప్రిపేర్ చేసుకోవాలి. ఏం చేయాలి? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. మేలో ఎలక్షన్స్ వస్తే ఏం చేద్దాం? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 నెలల్లో ఏం చేద్దాం? డిసెంబర్లో ఎన్నికలు వచ్చేది ఉంటే జనవరి నుంచి అక్టోబర్ దాకా ఏం చేద్దాం? ఇది మీరు ఆలోచించుకోవాలి. ఫస్ట్ మీరు చేయాల్సింది కఠోరంగా మనం శ్రమించాల్సింది సభ్యత్వ నమోదు కోసం. ఏం చేయాలి? మనం ఊర్లో ఒకరిలో ఉన్నాం అనుకో, కష్టమవుతుంది. ఈ 1, 2 కావాలి, 2, 4 కావాలి, 4, 16 కావాలి. దీన్ని ఇట్లా మల్టిప్లై చేయాలి. నేను బాగున్నా, పవన్ దగ్గర నాకు పేరు పరపతి బాగుంది, ఈసారి జనరల్ సెక్రటరీ అయినా, వచ్చేసారి పవన్ కుర్చీ ముందేస్తే నేనే ప్రెసిడెంట్ అవుతా. ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. అక్కడ నువ్వు ఒక్కరినే ఉన్నావు అనుకో, శత్రువులు 100 మంది ఉంటే నువ్వేం పని చేయలేవు. ఒంటరిగా తిండి సుఖం, 10 మందిలో 10 సుఖం. అంటే మీరు ఎప్పుడు కూడా నా ఫార్చునర్ కొత్త కొనుక్కున్నా, అమ్మ దీంట్లో బరువు వేస్తే కష్టమైతే, టైర్లు అరిగిపోతాయి, నేను ఒక్కరినే పోవాలనేటువంటి ఆలోచనతో ఉండదు ఎప్పుడు కూడా. మీరు ఒక్కరే ఉన్నారనుకో, కారులో ఊరు దాటగానే పోలీసు వాడు ఎత్తుకపోతే మీ డ్రైవర్ని నిన్ను ఇద్దరిని ఎత్తుకపోయింది అనుకో, నేను ఏడికి ఎత్తుకపోయినా ఎవరికి కూడా తెలియదు. అదే కారులో ఫుల్ సీటింగ్ ఉందనుకో, 10 మంది ఉన్నారనుకో, నీ ఇన్నోవాలో ఫార్చునర్లో కొంచెం ఇటువంటి నూక్కుంటారు, ఒక ఆయన ఫోటో తీస్తాడు, ఒక ఆయన వీడియో తీస్తాడు, ఒక ఆయన అడుగుతాడు, ఇడుగుతాడు, లొల్లి పెడతాడు. దానివల్ల వచ్చిన పోలీసు వాడు కూడా నేను అరెస్ట్ చేయడానికి భయపడతాడు. అంతేనా? ఒకరిద్దరు కూడా ఎత్తుకోవడం అలగా అవుతుంది. పోలీసు వాళ్ళు కూడా ఒకటే జీవులు వస్తారు. ఎంతమంది ఉంటారు? 2, 3, 5 జీవు నిండా వచ్చారు అనుకో, ఇన్నోవా నిండా వాళ్ళు కూడా మాట ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారు అనుకోరు. వాళ్ళు ఉద్యోగం చేసి చేసి చాలా రోజులు ఉంటుంది, వాళ్ళకి ఇటు కరాదా నడవరాదు. మీరెట్టున్నారు అంతా పోటీ రోజులు లేదంటున్నారు. ఒక్కొక్కరు గడ్డపారలు లాగా ఉన్నారు. మీరు 10 మంది, వాళ్ళు 10 మంది ఉన్నారు అనుకో, మీరు గట్టిగా అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఎక్కపోతాడా? సో మీ లోపల ఏముంటది? ఇన్నర్గా అమ్మ పోలీసు వాడు వచ్చిందని ఒక ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది, ఒక భయం ఉంటుంది. జనరల్ గా ఇంతమంది యువ కూర్చోలు ఇప్పుడు రోడ్డు మీద రాస్తారు, ఒక ధర్నా కూర్చుంటారు, ఒకటే జీవిపోతుంది. పోలీసు వాడు సైరన్ వేసుకొని వస్తాడు, దిగదున్నవాడు ఏరా అంటాడు, ఇద్దరు కానిస్టేబుల్ ఏరా అంటారు. ఏ అనగానే వెనకాల ఉన్న వాళ్ళు 50 మంది ఉరుకుతూనే ఉంటాడు. ఆ ముంగట్టున్న శేఖర్ ఏం చేస్తాడంటే ఫోన్ వచ్చినట్టు నటించుకుంటే పక్కకు పోతాడు, ఫోన్ పట్టుకుంటాడు. ముంగట్టు నిలిచిన ఈ సురేష్ లాంటాడో, మెదక్ జిల్లా అధ్యక్షులు అంటాడో, బందోబస్తున్న వాళ్ళు ఇద్దరు తెచ్చుకోపోతారు పోలీసు వాళ్ళు. ఇద్దరిని లేబడితే మొత్తం ధర్నా మొత్తం అయిపోతుంది, 500 మంది తీసుకుపోతారు. అంతేనా? అంటే లీడర్ అనేటువంటి ఏం చేస్తున్నాడు మన దాంట్లో? పోలీసు వాడు రాగానే ఫోన్ పట్టుకొని పక్కకు పోతున్నాడు, ఏదో బిజీగా ఉన్నాడు. ఆ నిమిషానికి ఇక ఫోన్ మాట్లాడకపోతే, ఏదో గొప్పలాడకపోతే అన్నట్టు పోతున్నాడు. లీడర్ అనేటువంటి ముంగట్టు ఉండాలి, నిలబడాలి, కొట్లాడాలి, మొదటి దెబ్బ పడితే నా మీదనే పడాలనేటోడు లీడర్ అయితాడు తప్ప నేను ఫోన్ మాట్లాడుకుంటూ పోతా ఎంటర్నల్ నల్లూరు పోలీసులకు సైరే చేసినవనుకో నిన్ను నమ్మి ఎవడు వచ్చి ధర్నా చేస్తాడు? ఎందుకు చేస్తాడు? నాయకుడు అంటే విశ్వాసం కల్పించేటోడు నాయకుడు అవుతాడు, నడిపించేటోడు నాయకుడు అవుతాడు, నిలబడేటోడు నాయకుడు అవుతాడు, పారిపోయేటోడు ఎప్పుడు కూడా జీవితంలో నాయకుడు కాలేడు. ఇదే నరేంద్రుడు చేస్తున్నాడు. ప్రపంచానికి కరోనా అనే కష్టం వచ్చింది, భారతదేశానికి కూడా కరోనా అనే కష్టం వచ్చింది. చైనా లాంటి దేశంలో కుప్పలు దెబ్బలు రోడ్ల మీద తెల్లబడ్డల చుట్టూ కనబడ్డాయి, కానీ చైనాలో ఇద్దరు చచ్చిపోయారు, ముగ్గురు చచ్చిపోయారు అని మిలిటరీ ఏం చెప్తే గదే రాసింది మీడియా. కానీ మన మీడియా ఎటు రాసిందో మీరు అందరు చూసారు. అసలు కరోనా వస్తే భారతదేశం బతుకుతుందా? శానిటైజర్ తెలియదు, నాప్కిన్లు తెలియదు, వెంటిలేటర్లు తెలియదు, బెడ్ తెలియదు, డాక్టర్ తెలియదు, మందులు లేవు. అసలు భారతదేశం మొత్తం ఆగమాగం అయిపోతుంది, 2 రోజుల లేదు అతలాకుతలం అయిపోతుంది. ఒకడంటే చప్పట్లు కొడితే కరోనా పోతుందని ఒకడు అంటాడు, పల్లాలు కొడితే కరోనా పోతుందని ఇంకొకడు అంటాడు. ఇవాళ చైనా కరోనా ఫేస్ చేసిన విధానం ఎట్లుంది, భారతదేశం నరేంద్రుడి నాయకత్వంలో కరోనా ఫేస్ చేసిన విధానం ఎట్లుంది అనేది మనల్ని విమర్శించినటువంటి మీడియాకి ఈరోజు అర్థం కావాలి. ఈ రోజు కూడా సుమారు 7 కోట్ల మంది కరోనాతోటి బాధపడుతున్నటువంటి దేశం